గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయానికి చెందిన కోనేరు పునరుద్ధరణ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కోనేరు అడుగు భాగాన పూడికతీత పనులు జరుగుతున్న సందర్భంగా శుక్రవారం సుమారు 150 సంవత్సరాల క్రితం వినియోగించిన రాగి అనాలు లక్ష్మీ నరసింహుని పూజా సామాగ్రి బయటపడ్డాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం కోనేరును నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు దేవస్థాన అధికారులతో కలిసి సందర్శించారు. కోనేటి నుండి బయటపడిన వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మురికి కోపంగా ఉన్న పెద్ద కోనేరును పునరుద్ధరించి చరిత్రను నేటి సమాజానికి తెలియజెప్పేందుకు కోనేరు పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా లభ్యమైన వస్తువులను తహసీల్దార్ జీవి రామప్రసాద్ కు అప్పగించడం జరిగిందని, వాటిని ఏఎస్ఐ నివేదిక పంపనున్నామని, అనంతరం ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 25 సంవత్సరాలకి పైబడి చరిత్ర ఆధారంగా చెప్పబడుతున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పుష్కరిణి కోనేరు ఏదైతే ఉందో దాని పనులు ప్రారంభించడం అనేది పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగింది. మురికి నీటితో నిండిపోయినటువంటి ఈ కోనేటిని శుభ్రపరిచి ఈ చారిత్రకమైనటువంటి ఈ కోనేటిని, ఈ వారసత్వ సంపదని మరి ఎప్పుడో 465 సంవత్సరాల క్రితం ప్రజల కోసం, దేవుడి కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ మహారాజుల యొక్క గుర్తుల్ని ఇవాళ ప్రజలకు చూపించాలని చెప్పేసి శ్రీకారం చుట్టి దాని అడుగుని, కోనేటి అడుగుని ఇవాళ పూర్తిగా చూడటం జరిగింది. సుమారు 152 అడుగుల లోతు ఇవాళ పుష్కరిణి అడుగు వరకు వచ్చింది. అడుగు నుంచి చూస్తే ఒక 10 అడుగుల పై వరకు కూడా అడుగు నుంచి పూర్తిగా కొండ అన్ని వైపులా కొండ రావడం జరిగింది. అక్కడి నుంచి మెట్లు పై వరకు కూడా నిర్మాణం జరిగిందనేది మనకు అర్థమవుతూ ఉంది. దీంట్లో మనందరికీ తెలిసిందే ఆంజనేయ స్వామివారి గుడి, అదేవిధంగా సాంబశివుడి లింగాలు, తర్వాత మెట్ల మీద ఆంజనేయ స్వామి కానివ్వండి, గరుడాద్రి కానివ్వండి, రకరకాలైనటువంటి లక్ష్మీ నరసింహస్వామివారికి సంబంధించినటువంటి అన్నీ కూడా చెక్కబడి ఉన్నాయనేది మనందరికీ తెలిసిందే. ఇంతటి గొప్ప కార్యక్రమం అనేది చేయటం అనేది మనందరి అదృష్టంగా భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. రేపు ఎల్లుండిలోనే ఇప్పటికే మేము ఈవో గారిని కోరుకొని ఉన్నాము. ఎండోమెంట్ ఇంజనీరింగ్ శాఖ అధికారులను పిలిపించుకొని ఇక కింద నుంచి ఎలాగ దీన్ని మళ్ళా పునరుద్ధరించుకోవాలి, ఎందుకంటే ఒకవైపున పిడుగుబడి మెట్లన్నీ పడిపోయినటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో భక్తులకి తిరిగి ఈ పుష్కరిణిని అతి పవిత్రంగా గతంలో లక్ష్మీ నరసింహస్వామి వారికి ఏ విధంగా అయితే మరి ఇక్కడ స్నానాధికారులు పూజలు ఇవన్నీ కూడా ముగించుకొని స్వామివారికి పూజలు పునస్కారాలు చేసేవాళ్ళని చెప్పి చెప్తా ఉన్నారో దాన్ని తిరిగి పునరుద్ధరించాలనే ఉద్దేశంతో త్వరగా ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. అయితే ఈ రోజున మరి అడుక్కు వెళ్ళిన తర్వాత సుమారుగా 1880, 1870, 1890 సంబంధించినటువంటి కొన్ని రాగి అణాలు, ఆ రోజుల్లో చెల్లుబాటులో ఉన్నటువంటి నాణ్యాలు కొన్ని, అదేవిధంగా స్వామివారి పూజాగిరికి సంబంధించినటువంటి గంటలు, తర్వాత చెంబులు ఇలాంటివి కొన్ని దొరకటం కూడా జరిగింది. ఏవైతే పురాతనంగా ఇవన్నీ దొరికినాయో వాటన్నిటిని కూడా ఇవాళ మంగళగిరి తహసీల్దార్ గారి సమక్షంలో ఆయన హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉన్నాము. ఇంకొక 4-5 నెలల్లో, అంటే పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో బిగిన్ అయింది, ఖచ్చితంగా ఈ డిసెంబర్ కల్లా కూడా ఈ కోనేటిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించగలుగుతామని ఆశాభావం ఉంది. ఎందుకంటే పోయినసారి గౌరవనీయులు మన కమిషనర్ ఎండోమెంట్ సత్యనారాయణ గారు వచ్చినప్పుడు ఆయన కోరుకోవడం జరిగింది, ఇంకొంచెం నిధులు కూడా కేటాయింపులు చేయాలని ఆయన ఆ రోజున ప్రాథమికంగా అంగీకరించుకున్నారు. కాబట్టి మళ్ళా గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు గారు, మేమందరం కూడా కలిసి కమిషనర్ గారిని కోరుకొని మరిన్ని శాఖాపరమైనటువంటి నిధులు తెచ్చుకొని అవసరమైతే ఎండోమెంట్ మన నిధులతో పాటు దేవాలయానికి సంబంధించినటువంటి కొన్ని నిధులను కూడా సమకూర్చుకొని పుష్కరిణికి మాత్రము ఖచ్చితంగా పునర్వైభవం తీసుకొస్తాము. ఆంజనేయ స్వామివారి గుడిని, అదేవిధంగా మరి దక్షిణ ముఖాన ఉన్నటువంటి శివలింగాలకి భక్తులకి అనునిత్యం వాళ్ళు వచ్చి దేవుణ్ణి దర్శించుకునే విధంగా చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.